పార్లమెంటులో భద్రతా వైఫల్యం లోక్సభలో కలర్ స్మోక్ వదిలిన ఆగంతకులు రాజ్యాంగాన్ని కాపాడాలని నినాదాలు లోక్సభలో కలర్ స్మోక్ వదిలిన వారిని గుర్తింపు పోలీసుల అదుపులో మహిళతో పాటు ఓ వ్యక్తి లోక్సభలో జరిగిన ఘటనపై విచారణ జరుపుతా ఘటనపై సమగ్రంగా దర్యాప్తు చేపిస్తామన్న స్పీకర్ లోక్సభలో ఆగంతకుల కలకలం పార్లమెంట్ బయట భద్రత పెంపు ఘటన తర్వాత కొద్దిసేపు కొనసాగిన లోక్సభ సాయంత్రం 4 గంటలకు వాయిదా వేసిన స్పీకర్ అసెంబ్లీ స్పీకర్ గా గడ్డం ప్రసాద్ నామినేషన్ బిఆర్ఎస్ మద్దతు హాజరైన సీఎం రేవంత్ రెడ్డి మాజీ మంత్రి కేటీఆర్ సాధ్యం కాని హామీలు ఇచ్చి ప్రజలను కాంగ్రెస్ మభ్యపెట్టింది ప్రభుత్వం ఇప్పుడు ఎలా నడుపుతారో చూస్తామన్న కేటీఆర్ డ్రగ్స్ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దటమే మా లక్ష్యం ఫ్రెండ్లీ పోలీసింగ్ అవహేళనకు గురైంది చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలేనన్న సీపీ కొత్తకోట సైబరాబాద్ సీపీగా అవినాష్ మహంతి బాధ్యతలు స్వీకరించిన పోలీస్ బాస్ శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో సామాజిక సాధికార యాత్ర అన్ని వర్గాలకు జరిగిన మేల్ను వివరించనున్న నేతలు విశాఖలో ఆడదాం ఆంధ్ర పేరుతో బైక్ ర్యాలీ కేకే రాజు ఆధ్వర్యంలో నిర్వహణ పాల్గొన్న ప్రముఖులు ఏపీలోని 7 జిల్లాల కరువు ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటన సహాయక చర్యలకు 659 కోట్లు విడుదల చేయాలని వినతి తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో కొనసాగుతున్న కేంద్ర బృందం పర్యటన కృష్ణా బాపట్ల జిల్లాల్లో పంటల పరిశీలన రేపు తిరుపతి నెల్లూరు జిల్లాలకు స్పెషల్ టీం ఇల్లు కాలిపోయి నిర్వాసితులైన కార్యకర్తలను ఆదుకున్న ఎమ్మెల్యే నెల్లూరు జిల్లా కావలిలో వరలక్ష్మికి ఆర్థిక సాయం అందజేశారు ఏపీలో సూక్ష్మ సేద్యం భేష్ దేశంలోనే 4వ స్థానంలో నిలిచిందన్న కేంద్రం పలు చోట్ల ఓటర్లుగా టీడీపీ సానుభూతి పరుడు 175 స్థానాల్లో 40.76 లక్షలకు పైగా బోగస్ ఓట్లు బీజేపీ ఎల్పీ నేత ఎన్నిక మరింత ఆలస్యం ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఎంపిక లేనట్లే వచ్చే వారం ఎన్నుకునే ఛాన్స్ కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లేందుకు స్మితా సబర్వాల్ దరఖాస్తు ప్రస్తుతం ఇరిగేషన్ ముఖ్య కార్యదర్శిగా అధికారి సాయంత్రం ఛత్తీస్గఢ్ సీఎంగా విష్ణుదేవ్ ప్రమాణ స్వీకారం హాజరు కానున్న ప్రధాని కేంద్ర మంత్రులు మధ్యప్రదేశ్లో కొలువు తీరిన కొత్త ప్రభుత్వం సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన మోహన్ యాదవ్ మధ్యప్రదేశ్ డిప్యూటీ సీఎంలుగా ఇద్దరు ప్రమాణ స్వీకారం జగదీష్ దేవ్దా రాజేంద్ర శుక్లా ప్రమాణం మహువా మోయిత్రాకు సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ పిటిషన్ అత్యవసర విచారణకు సిజిఐ నిరాకరణ త్వరలో టీఎస్పీఎస్సీ 5గురు సభ్యుల రాజీనామా గవర్నర్ను కలిసి అందజేసే ఛాన్స్ దుబాయ్ పోలీసుల అదుపులో మహాదేవ్ బెట్టింగ్ యాప్ ఓనర్ రవి ఉప్పల్ను భారత్కు తీసుకొచ్చేందుకు ఈడీ చర్యలు బెంగళూరులో ఎన్ఐఏ రైట్స్ 6 చోట్ల అధికారులు సోదాలు 2040 కెల్లా చంద్రుడిపై భారత వ్యోమగామి ప్రణాళికలు రచిస్తున్నట్లుగా ఇస్రో వెల్లడి ఉపాధి రహిత అభివృద్ధిపై మరోసారి ఆందోళన వ్యక్తం రఘురామ్ రాజన్ కీలక వ్యాఖ్యలు డిస్నీ స్టార్ పై రిలయన్స్ కన్ను వచ్చే వారం కొనుగోలు ఒప్పందం కుదుర్చుకునే ఛాన్స్ జూనియర్ ప్రపంచ కప్ హాకీలో సెమిస్ కు భారత్ క్వార్టర్ ఫైనల్లో నెదర్లాండ్స్ పై గెలుపు పుతిన్ కే రష్యన్ల మద్దతు ఈసారి కూడా విజయం ఖాయమని సర్వేలు వెల్లడించారు